గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని సినీ ప్రముఖులు హైదరాబాద్ లో ప్రారంభించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా జూబ్లీ హిల్స్ కోఆపరేటివ్ హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ జూబ్లీ హిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ల ఆధ్వర్యంలో జూబ్లీ హిల్స్ క్లబ్ ప్రాంగణంలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు ప్రముఖులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ జోగినపల్లి సంతోష్ కుమార్, మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి పాల్గొన్నారు. స్పెషల్లీ డిజైన్ పెట్టి సీఎం రమేష్ గారు చేసి అవునా తెలియదు నాకు ఎవరు చేశారు. చౌదరి గారు ఇనిషియేటివ్ తోటి ఒక 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి లక్షల మొక్కలు మీటర్స్ కోటి కూడా దాటే పరిస్థితుల్లో మరి దాంతోపాటు అసలు జూబ్లీ హిల్స్ సొసైటీ పచ్చగా ఉండటానికి కారణమైన శ్రీ నరేంద్ర చౌదరి గారు, సంతోష్ గారు ఆధ్వర్యం, సంతోష్ గారు దీన్ని ముందుకు తీసుకెళ్తే దానికి సహకారం అందించి జూబ్లీ హిల్స్ సొసైటీలో 1 లక్ష మొక్కలు ఈరోజు నాటి కార్యక్రమం చేపట్టారు. మనస్ఫూర్తిగా నా అభినందనలు, నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇప్పుడు పచ్చదనం లేకపోతే ఉదాహరణకి ఇక్కడ దుబాయ్ లాంటి దేశానికి వెళ్తే పచ్చదనం కోసం ఎంత పడిపోతా ఉన్నా చిన్న పచ్చదనం చిన్న మొక్క. అలాగే నేను గతంలో సౌత్ ఆఫ్రికాకి వెళ్ళినప్పుడు చిన్న గడ్డి మొక్కను కూడా చాలా అపరూపంగా చూసుకున్నాను. కానీ మనకి ఇంత పచ్చదనం పెంచుకోగలిగే అవకాశం ఉండి ఆ స్పృహ మనకి తక్కువగా ఉండటం నిజంగా బాధ. ఇలాంటి పరిస్థితుల్లో సంతోష్ గారు చౌదరిగా దీన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రతి ఒక్కరికి దీన్ని ప్రభావితం చేసేలాగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం మనస్ఫూర్తిగా నేను చాలా ఆనందంగా ఉంది. నేను చాలా ప్రకృతి ప్రేమికుణ్ణి, పర్యావరణం కాపాడుకోవాలి అని చెప్పేసి ఒక పరిపూర్ణ ఆలోచన ఉన్నవాడిని, ప్రయత్నం చేసేవాడిని. అలాంటి నాకు ఈ అవకాశం